वो अपने कैंडिडेट डाल देते हैं। ఎక్కడైతే कांग्रेस पार्टी बीजेपी तो కొట్లాడతదో అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ ఉంటాడు। असम में इनका कोई कोई वोट नहीं है, मगर आपको सारे के सारे कैंडिडेट मिलेंगे। असम లో వాళ్ళకు ఏ పట్టు లేదు, కానీ असम లో వాళ్ళు నిలబడ్డారు। राजस्थान में मिलेंगे, गोवा में मिलेंगे, राजस्थान प्रदेश में मिलेंगे, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां एमआईएम इनकी मदद करती है। ఎక్కడ कांग्रेस पार्टी కొట్లాడతదో बीजेपी खिलाफ అక్కడ ఎంఐఎం వచ్చి మనకు ఇబ్బంది పెడుతున్నది, అక్కడ పోటీ చేస్తున్నది। और इनके कैंडिडेट कौन देता है? बीजेपी देती है। వాళ్ళకి ఎవరు క్యాండిడేట్ ఇస్తారా అంటే ఎంఐఎం కు बीजेपी క్యాండిడేట్ ఇస్తారు। అక్కడ जिस कैंडिडेट से कांग्रेस पार्टी को सबसे ज्यादा नुकसान होगा वो कैंडिडेट एमआईएम देती है। ఎవరైతే ఎక్కువ कांग्रेस पार्टी की నష్టం చేస్తారో అట్లాంటి క్యాండిడేట్ ను बीजेपी ఎంఐఎం కి ఇస్తది। అక్కడ ఎంఐఎం మనల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది। ఇసిలియే कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए और यहां तेलंगाना में कांग्रेस पार्टी की सरकार लाइए। కాబట్టి ఇదంతా కూడా कांग्रेस पार्टी की తెలుసు। ఈ कांग्रेस पार्टी యొక్క వ్యూహాలతో రేపు कांग्रेस पार्टी ముగ్గుర్ని కూడా చిత్తు చేసి తెలంగాణలో कांग्रेस पार्टी అధికారంలోకి రాబోతుంది। और देश में नरेंद्र मोदी ने नफरत और हिंसा फैला रखी है। देश में नरेंद्र मोदी विद्वेषाన్ని రెచ్చగొడుతున్నాడు। ये देश को कमजोर करता है। ఈ దేశాన్ని చాలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు। नफरत से देश कमजोर होता है। विद्वेषम तो देशम యొక్క విలువ తగ్గిపోతున్నది। इसीलिए कांग्रेस पार्टी ने नारा दिया है, नफरत के बाजार में मोहब्बत की दुकान खोल रहे हैं हम। అందుకోసమే మేము విద్వేషాల బజారులో ప్రేమ అనే కొట్టు పెట్టినాం। అది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అది అర్థమైంది అని చెప్పి తెలియజేస్తున్నాం। इसीलिए आपकी जरूरत है, आपकी मदद की जरूरत है। पहले तेलंगाना में मोहब्बत की दुकान, उसके बाद दिल्ली में मोहब्बत की दुकान खोलनी है। यह भाईचारे का देश है, नफरत का देश नहीं है, मोहब्बत का देश है। और यहां मोहब्बत होनी चाहिए, नफरत नहीं। దాని కోసం మీ అందరి మద్దతు కావాలి। తెలంగాణలో కూడా ప్రేమ కొట్టును కాంగ్రెస్ పార్టీ పెడుతున్నది, దానికి మీ మద్దతు కావాలి। అది తెలంగాణలోనే కాదు, రేపు దేశంలో కూడా గెలవడానికి మీ ప్రజల మద్దతు కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు। आप सब दूर दूर से आए, इसके लिए दिल से आपका धन्यवाद करना चाहता हूं। మీరు ఎక్కడి నుంచో దూరం దూరం నుంచి వచ్చిండ్రు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా। నమస్కార్, జై హింద్, జై తెలంగాణ। నమస్కార్, జై హింద్, జై తెలంగాణ। మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు విద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల వరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం। రహీం ఖాన్ జీ హమారే క్యాండిడేట్స్ దామోదర్ రాజా నరసింహా జీ,